ఇది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ టౌన్. ఇక్కడ ప్రతి ఏటా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే పాత పంటల జాతరకు ఎంతో ప్రాముఖ్యముంది. సంక్రాంతి పండుగ తరువాత ప్రారంభమయ్యే ఈ జాతర నెల రోజుల పాటు జరుగుతుంది. ప్రతిరోజు ఒక్కో గ్రామంలో జాతర నిర్వహిస్తూ ఉంటారు. జాతరలో ఎడ్లబండ్ల ఊరేగింపులు, తండావాసుల సంప్రదాయ నృత్యాలు, చిరుధాన్యాల స్టాల్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. జీవ వైవిధ్య ఉత్సవాన్ని జరుపుకుందాం, పాత పంటల పండుగను విజయవంతం చేద్దామనే నినాదంతో ఈసారి జాతరను ప్రారంభించింది డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. 100 రకాల విత్తనాలతో బండెనక బండి కట్టి అసలు సిసలు సంక్రాంతిని ఆనందోత్సాహాలతో నిర్వహించింది. జహీరాబాద్ మండలం లచ్చినాయక్ తాండాలో జనవరి 14న జాతర ప్రారంభమైంది. జహీరాబాద్, న్యాల్కల్, జరాసంఘం, రాయకోడ్ మండలాల్లో నిర్వహించిన పాత పంటల పండుగకు జనం భారీగా హాజరయ్యారు. ఫస్ట్ డే బుర్రకథలతో చిరుధాన్యాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు సభ్యులు. బియ్యం, గోధుమలతో పాటు రసాయన మందులు వాడటంతో కలిగే అనర్థాలను వివరించారు. విత్తనాలయ్యో బలమైన తిండి పంటలే దేవా బాలియ నందనా దేవా మహాదేవ నందనా తరిగిడచం తరిత ఆ యొక్క కొర్రలు సామలు సజ్జలు తైదలు ఉలువలు మరి సాయుజున్న పంటలు కందుల పంటలు రకరకాల పంటలు పెట్టి కదా తమ్ముడా అరే తందానా తందానే తందానా తందానే తందానా పెంట ఎరువులు వేయుతున్నారమ్మా గా పొలములో నా తందాను తందానే తందానా గొర్రెల ఎరువులు వేయుతున్నారయ్యా గా ఎనకటి కాలాలా తందాను తందానే తందానా పిడకల ఎరువులు ఎట్లా వేసినారే గా రైతు బిడ్డలో తందానో తందానే తందానా రకరకాల పాత పంటల అయ్యా గా ఎనకటి కాలాల తందానో తందానే తందానా తందానా తరిగిడజం తరిత ఒక 80-90 రకాల ఇత్తనాలు మా దగ్గర ఉన్నాయి ఉన్నాయి మేము వాటిని పంట వండిస్తున్నాం పంట వండిస్తున్నాము అందులో బలం ఏమది అనేది తెలుసుకోవాలంటే ఒక్కలమే మనం మీటింగ్ పెట్టుకుంటే ఒక్కరికే 10 మందికే తెలుస్తుంది కాబట్టి ఒక్కొక్క ఊరికాడ ఈ ఉన్న ఇత్తనాలు మెత్తేసుకొని ఎడ్లు కట్టుకొని బండ్లు కట్టుకొని ఒక నెలంతా మేము ఊరూరికి తిరిగితే ఊళ్ళున్న పెద్ద మనుషులు కండ్ల కండ్ల వాడినోళ్ళు చిన్న రైతులు పెద్ద రైతులు కాపులు కర్ణాలు అందరు కలిసి కూడా మేము ఒక్కొక్క ఊరికాడ కూడా వాళ్ళదున్న తెలివిని కూడా మేము నేర్చుకుంటున్నాము మనం ఏం చేతముండి మంచి పంట అంటే ఏమది ఈ పంటలో ఏం బలం ఉన్నదని మేము పెద్ద మనుషులతో తెలుసుకొని ఈ జాతరను మేము ఒక దేవుంది అని పేరు పెట్టకుండా ఈ పాత పంటల జాతర అనగా ఇది తినే రైతులకు తినే పంటలకు అందరికీ నేర్పినట్లయితుంది అందరం చూసినట్లయితుంది అందరి తెలివి కూడా ఒకతో ఒక మూట కట్టినట్లయితే మన ఉద్దేశంతో మేము ఈ జాతర నడిపిస్తున్నాం సార్. అలంకరించిన 16 ఎడ్ల బండ్లతో ఊరూరా తిరిగింది పాత పంటల పండుగ జాతర. బాజా భజంత్రీలు, సంప్రదాయ నృత్యాలతో గ్రామీణులను ఆలోచింపజేశారు సొసైటీ సభ్యులు. బతుకమ్మ పాటలు, కోలాటాలు, చిరుతల ఆట, భజనలతో ఊరేగింపు నిర్వహించారు. జాతరలో విదేశీయులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. 4 నెలలు దగ్గరుండి మరీ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ పనితీరును పరిశీలించారు.
చిరుధాన్యాలపై దేశంలో ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. That people start talking more about the importance of millets and organic farming, and so that we can spread the knowledge of these farming women who I've been learning a lot from. I've learned about millets crops, about organic farming, about women leadership and sangam, and how important it is to have a food production that is also respectful for environment and take care of people's health. జాతర సందర్భంగా జానపదాలతో గ్రామీణ ప్రాంత జనాలను ఆకర్షించారు డెక్కన్ సొసైటీ సభ్యులు. తర్వాత చిరుధాన్యాలను పండించడంతో వచ్చే లాభాలు, ఆర్గానిక్ పంటలతో కలిగే ప్రయోజనాలను వివరించారు. సాంప్రదాయకంగా వస్తున్న పండుగల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ప్రదర్శనలిచ్చారు. పండుగలకు చేసే వంటకాలు, పూజల పరమార్థాన్ని వివరించారు. 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద కళ్ళం చేసినప్పుడు ఒక్కొక్క రైతు మరి చేనులకు వెళ్ళి ఒక కుంటల్ తీసి ఒక సంచి అనాథం బండ్లేస్తుంది. మరి ఇప్పటి వాళ్ళకు పూర్వ శాతకాకు వచ్చింది. ఆ 100 కిలోల బ్యాగు ఇప్పుడు యాడికి వచ్చింది రాను 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 25 కిలోలకు వచ్చింది అనమాట. అంత శాతకాని పరిస్థితి వచ్చిపోతున్నది. ఒక్కొక్క ఊరికి దినమంతా పోయి ఇక్కడ మన కనబడే బండ్లన్నీ కూడా మొత్తం ఊర్లన్నీ తిరిగి ఒక జాగలో నిలబడి ఊర్ల పెద్ద మనుషులతో ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఏమేం పంటలు, ఏమేమి మంచి మంచి వస్తువులు ఉన్నాయి, ఏమేమి పాడయ్యేటి వస్తువులు ఇంట్లో ఏది లేదు, అన్నీ మనకు ఆరోగ్యంకు అచ్చడిదే మంచిగా అన్నమాట. మనకు మన పశువులకు మరో ఎక్కడ లేని జీవరాక్షి ఈ సిరిధాన్యాల మీద పంటలు పెడితే ఏ జీకర 101 జీవరాక్షి బతుకుతుంది. ఆర్గానిక్ వ్యవసాయంపై గ్రామీణులకు అవగాహన కల్పించారు మహిళలు. వేపాకు, బూడిద కలిపిన ఈత గంపల్లో విత్తనాలు దాచుకోవడం, పంటలకు వర్మి ఎరువులు వేయడం, ఆకు కషాయాలను కలిపి పిచికారీ చేసుకోవడం లాంటి పద్ధతులను వివరించారు. మేలైన పాత పద్ధతులు, సంప్రదాయాలను గుర్తుకు తెస్తూ సాగింది జాతర. ఒకవైపు మనకు మంచి ఆరోగ్యం కావాలనుకుంటున్నాము, అదే చిరుధాన్య పంటల ద్వారా అనుకుంటున్నాము. మరోవైపు విస్తీర్ణం లోపల తగ్గుదల, ఈ రెండింటిని మనం ఆలోచన చేసి తిరిగి విస్తీర్ణం లోపలికి అధిక విస్తీర్ణం తీసుకొచ్చే క్రమంగా మనందరము కృషి చేయాల్సిన అవసరం ఉంది. దానికి మీరే సారథులుగా ఉండాలి. పిజ్జా, చాక్లెట్, గోధుమలు, బియ్యం లాంటి ధాన్యాలతో ఆరోగ్యం చెడిపోతుందని, చిరుధాన్యాల ఆహారం తినడం వల్ల బీపీ, షుగర్ వంటి రోగాలు రాకుండా ఉంటాయని చెప్పారు సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్లు. చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని వివరిస్తూ మహిళా సంఘం సభ్యులు చేస్తున్న కృషిని అభినందించారు. రెడీమేడ్ ఫుడ్ తో భిన్నంగా పీచు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల పీచు ఈ మిల్లెట్స్ లో, చిరుధాన్యాల్లో చాలా ఎక్కువ శాతం ఉంటుంది. ఇది ప్రత్యేకంగా దీని గొప్పదనం అని చెప్పాలి. ఎందుకంటే పీచు అధికంగా ఉన్న చిరుధాన్యాల్ని మనం ఆహారంలో చేర్చుకోవడం ద్వారా పోషకాహార లోపం, కాల్షియం తక్కువగా ఉంటాం, ఇవన్నీ కూడా రకరకాల జబ్బుల నుంచి చిరుధాన్యాల నుంచి ఆహారంగా చేర్చుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఆ జబ్బుల నుంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతాము. ఒక 6 నెలల పాటు క్రమం తప్పకుండా చిరుధాన్యాలను వాళ్ళ ఆహారంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యాన్ని పొందగలరు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలను. పాత పంటలపై ప్రచారం నిర్వహించడంతో పాటుగా విత్తనాలను కూడా అందుబాటులో ఉంచుతోంది సంస్థ. 1 ఎకరం భూమిలో 20 రకాల చిరుధాన్యాల పంటలను సాగు చేయొచ్చని ప్రోత్సహిస్తోంది. అలా సాగు చేసే రైతులను గుర్తించి జాతర ముగింపు సందర్భంగా బహుమతులను అందజేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ పోటీలలో 22 మంది పాల్గొనగా 6 ఎంట్రీలను పరిశీలించి బహుమతులు ఇచ్చారు. 6 ఫిల్మ్ సెలెక్ట్ చేసి పంపించారు. దాంట్లో మేము నంబర్ 1 అండ్ నంబర్ 2 సెలెక్ట్ చేయమని మాకు చెప్పారు. మేము ఏం చూసామంటే ఆ ఫిల్మ్స్ లో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళే చేశారు. అది కూడా చూసాం మేము. ఎవరు చేశారు సినిమాలు, ప్రొఫెషనల్ చేశారా, లేకుంటే ఈ ఎన్జిఓస్ లో అప్పుడే నేర్చుకొని ఈ సమస్య ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు చెప్తున్నారా, ఇది కూడా చూసాం. మళ్ళీ ఫోటోగ్రఫీ ఎట్లా ఉంది, ఎడిటింగ్ ఎట్లా ఉంది, ఇది కూడా చూసాం. కానీ అది మాకు అది ఇంపార్టెంట్ థింగ్ కాదు. అంటే ఏ మాట చెప్తున్నారు, ఎంత ఆనెస్ట్గా చెప్తున్నారు, ఇదే మేము చూసాం. 30 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ డెక్కన్ సొసైటీ కోడళ్ల సంఘాన్ని ప్రోత్సహిస్తోంది. అత్తల నుంచి ట్రైనింగ్ పొందిన తాము చిరుధాన్యాల సాగులో మెళకువలు తెలుసుకుంటున్నామంటున్నారు కోడళ్ళు. 5-6 మందితో ఇక్కడ ఇద్దరు సార్లు వచ్చిండ్రు.
ఇద్దరు సార్లు వచ్చినప్పుడు మేము 5-6 మందిమి ఇట్లా మా చుట్టాలకు మా ఇంటి పక్క వాళ్ళకి ఇట్లా కలుపుకుంటాం. కలుపుకున్నప్పుడు ఇక అప్పుడు అన్నట్లే ఇక మేము మీరు జమ్మ కట్టాలి మానవట్టు వీళ్ళు విని ఈ సంఘం ఎప్పటికీ ఉండాలి మాకు. మేము పోతాం మీకు చాలు ఇంకో ఊరికి పోతాం అంటే విని అట్లా కాదు. యాది కొన్నమన్నా కానీ కోడండ్లకు విన కావాలి సంఘం అని మాట్లాడి కోడండ్ల సంఘం ఒక్కొక్కరు కడ 30 మందిని చేసినాం, 15 మందిని చేసినాం. మన దగ్గర అన్ని రకాల ఎరువులు ఉన్నాయి, జీవామృతం ఉన్నది, మనతో పురుగు రాకుండా విన మనతో ఉపాయం ఉన్నది. ఏ కార్తీలో ఎదలు పెట్టాలి, ఎట్లా ఎరువులు వేయాలి, మన భూమిని ఎట్లా కాపాడుకోవాలి, మన భూమిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మనము పాత పంటలు చిరుధాన్యాలు పెడితే భూమికి బలము, ఎద్దుగోదకు బలము, మేత వస్తుంది, మనము ఆరోగ్యంగా ఉంటాము, మన పిల్లలు ఆరోగ్యంగా ఉంచాము. నాకు ఉన్నది 2 ఎకరాలు రాళ్ల భూమి ఉంది, దాంట్లో ఈ సంవత్సరము 25 రకాల పంట పెట్టిన నేను. దాని నుంచి 50,000 పంటను తీసినాను. ఒక పంట ఊతకొచ్చినప్పుడు ఒక పంట కొయ్యడానికి వస్తుంది. అట్లా ఒకటి వస్తాం, అన్ని ఒకటేసారి రావు. పాత పంటల పండుగ జాతరలో తాము కొత్త విషయాలు తెలుసుకున్నామంటున్నారు గిరిజన మహిళలు. ఆవు మూత్రంతో భూమిని సాగు చేయడం గురించి తెలుసుకున్నామంటున్నారు. ఎరువు అది జొన్నలు అది ఈ మన్ను ఆ మన్ను పెట్టిన కుప్ప చూసినాము. చూసిన దానికి మంచి నుగులు గడ్డి నుగులు తెల్ల కుసుమ నల్ల కుసుమ అదంతా పెడతారని ఆ కుప్పలు అంతా తెచ్చి పెట్టిండ్రు. పెట్టిన దానికి దానికి చూసి మనం కూడా వాడవచ్చు అని అనిపించింది. మంచిగా జాతర అయిందని. బియ్యం గోధుమ పంటలు వచ్చిన తర్వాత చిరుధాన్యాల పంటలు తగ్గిపోయాయంటున్నారు సొసైటీ వ్యవస్థాపకులు సతీష్. అంగన్వాడీ కేంద్రాలతో పాటు మధ్యాహ్న భోజనంలో చిరుధాన్యాలు ఇవ్వడంతో పిల్లలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు రైతులకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఒకప్పుడు రూరల్ ఏరియాస్లో అది మనుషుల మెయిన్ ఫుడ్గా ఉండే, దాంతో వాళ్ళు ఆరోగ్యంగా బలంగా ఉంటుండ్రి. పెద్ద పెద్ద పట్టణాలలో దీన్ని అవగాహన పెరిగి వాళ్ళు ఎన్ని ధరలు అయితే కూడా కొని తినడానికి వాళ్ళు రెడీ ఉన్నారు. అదే టైంలో రూరల్ ఏరియాస్లో ఈ తెల్ల బియ్యం వచ్చి మొత్తం చిరుధాన్యాలని పాడు చేసేసింది. చిరుధాన్యాలని మీరు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ప్రజా పంపిణీ వ్యవస్థలు పెట్టుండి, అంగన్వాడీ పిల్లలకు పెట్టుండి, మధ్యాహ్న భోజనంలో పెట్టుండి అట్లా పెడితే ఒకటి చిరుధాన్యాలు పండించే రైతులకి ప్రోత్సాహం దొరుకుతుంది, ఇంకొకటి ఏంటంటే మన పిల్లల ఆరోగ్యము చాలా మంచిగా అవుతుంది. ఇప్పుడు చిరుధాన్యాల డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ చేస్తున్న కృషిని అభినందించారు జిల్లా కలెక్టర్ మాణిక్ రాజ్ కన్నన్. అంతరించిపోతున్న పంటలను కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పాశ్చాత్య పోకడలతో ఆరోగ్యానికి మేలు చేసే పంటలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా చిరుధాన్యాలు పండించే రైతులకు ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. మన పాత పంటలు మన గ్రామంలో మనం పండించేది అవి కాపాడుకుంటున్నారు, అది గొప్ప పని. మనం న్యూట్రిషన్ అంటాం పౌష్టికాహారం, అది మనం చేసిన ప్రతి ఒక్క మిల్లెట్ల చిరుధాన్యంలో మన బియ్యం కంటే గోధుమ కంటే ఎన్నో సార్లు ఎక్కువ ఉన్నాయి. అది మన ధాన్యం, అది వాడుకుంటున్నారు, ఆ ఒక ట్రెడిషన్ ని కాపాడుకుంటున్నారు. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. మంచిది ఏది కూడా సులువుగా రాదు, సులువుగా వచ్చేది ఏది కూడా మంచిది కానే కాదు. అది మాత్రం మన తరతరాలు పిల్లలకి చెప్పి ఇప్పుడు ఉన్న 5,000 మహిళలు 50,000 మహిళలుగా మారగలిగితే దానికంటే మనం ఈ సమాజానికి మన జిల్లాకి చేసిన పెద్ద సహాయం ఏముంటది. 10 మందితో ప్రారంభమైన డిడిఎస్ ప్రస్తుతం 5,000 మందితో కొనసాగడంపై సంతోషం వ్యక్తం చేశారు అధికారులు. ఈ సంఖ్య మరింత పెరిగి మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.